మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కార్తీక పురాణం మొదటి అధ్యాయం, కార్తీక మాసం విశేషం. ఒకరోజు నైమిసారణ్యంలో సౌనకాది మహామునులను కలిసి కురుతుల్యులైన సూత మహర్షితో ఇలా కోరారు. ఓ మహాత్మా, మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను, వేద వేదాంగాల రహస్యాలను గ్రహించాము. కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి. ఆ మాసం పవిత్రత, కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు. సౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూత మహర్షి ఇలా అన్నాడు. ఓ ముని పొంగవులారా, ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోక సంచారి అయిన నారద మహాముని బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించాడు. అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు, పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించాడు. అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను. ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి. ఈ పురాణ గాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకల ఐశ్వర్యములు పొందగలరు, కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు. పూర్వం ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరిస్తుండగా పార్వతీదేవి పరమేశ్వరుడితో, ప్రాణేశ్వర, సకల ఐశ్వర్యాలను కలగచేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా, వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతం ఏదైనా ఉంటే వివరించండి అని కోరింది. అంతటా పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెప్తున్నాడు. దేవి, నీవు అడిగే వ్రతం ఒక్కటి ఉంది. అది స్కంద పురాణంలో ఉపపురాణంగా విరాజిల్లుతుంది. దానిని వశిష్ఠ మహాముని మిథిలాపురాధీశుడైన జనక మహారాజుకు వివరించారు. అటు మిథిలానగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు. మిథిలానగరంలో వశిష్ఠ రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్కపాద్యాలతో సత్కరించాడు. ఆపై కాళ్ళు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని ఇలా అడుగుతున్నాడు. ఓ మహామునివర్య, నీ రాక వల్ల నేను, నా శరీరం, నా దేశం, నా ప్రజలు పవిత్రులయ్యాము. మీ పాదధూళితో నా దేశం పవిత్రమైంది. మీరు ఇక్కడకు రావడానికి కారణం ఏమిటి అని కోరగా వశిష్ఠ మహాముని ఇలా చెబుతున్నాడు. జనక మహారాజా, నేను ఒక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను. అందుకు కావలసిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు. దీనికి జనకుడు, ముని పొంగువ, అలాగే ఇస్తాను, స్వీకరించండి. కానీ ఎంతో కాలంగా నాకు ఒక సందేహం ఉన్నది. మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంశయం తీర్చుకోవాలని అనుకునేవాడిని. నా అదృష్టం కొద్దీ ఈ అవకాశం దొరికింది. ఏడాదిలోనూ మాసాలన్నిటిలో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది? ఈ నెల గొప్పదనం ఏమిటి? కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సందేహాన్ని తీర్చగలను. నేను చెప్పబోయే వ్రత కథ సకల మానవాళి ఆచరించదగినది, సకల పాపాలను హరించేది. ఈ కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం. వినడానికి కూడా ఆనందదాయమైనది. అంతేకాదు, ఈ కార్తీక మాస కథను విన్నవారు కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు. నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం, శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు. కార్తీక వ్రత విధానం. ఓ జనక మహారాజా, ఎవరైనా ఏ వయసు వారైనా పేద ధనిక తారతమ్యాలు లేకుండా కార్తీక మాసం వ్రతం ఆచరించవచ్చు. సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్య ఫలితాన్ని పొందగలరు. కార్తీక మాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, లింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి ఆదిదేవ అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి. ఓ దామోదర, నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానీక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు. వ్రత విధానం గురించి చెబుతో, ఓ రాజా, ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణ పరమేశ్వరులకు, భైరవుడికి నమస్కారం సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణాలు చేయాలి.
గొట్టుపై 3 దోసెళ్లు నీరు పోయాలి. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున తదితర నదుల్లో ఏ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది. తడిబట్టలు వీడి భగవంతుని పూజ చేయాలి. గంధము తీసి భగవంతునికి సమర్పించాలి. తాను బొట్టు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ తిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చొని కార్తీక పురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి విశాలయంలో, విష్ణు ఆలయంలో కానీ, తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి. అందరికీ పంచి తాను భుజించాలి. తర్వాత రోజు మృష్టాన్నంతో వ్రత తృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు, మగవారు గతంలో, గత జన్మలో చేసిన పాపాలు, ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు, వీలు పడని వారు వ్రతాన్ని చూసిన, వ్రతం చేసిన వారికి నమస్కరించిన వారికి కూడా సమాన ఫలితం లభిస్తుంది. ఇది స్కంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహాత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.